శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీని ఆంధ్రాలో ఉన్నాను. రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, పునర్వసు నక్షత్రం అండ్ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు. ఈ డిసెంబర్ 23వ తారీఖున సుదర్శన హోమంలో పాల్గొనండి, అంటే సుదర్శన హోమాన్ని జయించుకోండి. ఈ డిసెంబర్ 23వ తారీఖున వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానాలైనటువంటి మరి మహావిష్ణు ఆలయాలు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయాలు కానివ్వండి, దగ్గరలో ఏదైనా ఒక ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఉత్తర ద్వారము గుండా స్వామివారిని దర్శించుకోండి. ఎవరు? రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, పునర్వసు నక్షత్రం, స్వాతి నక్షత్రం. మిగతా వాళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు అండి, నేను వీరికే ప్రత్యేకంగా అనేది ఏం లేదు. కాకపోతే ఇది స్వామివారి అంశము, ఈ నక్షత్రాలన్నీ కూడా వీళ్ళకి త్వరితగతిన వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. వారు మనసులో ఏది కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ రోజు సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను, మీరు చక్కగా పాల్గొనండి. రోహిణి నక్షత్రంలో ఎవరు పుట్టారండి? శ్రీకృష్ణ పరమాత్ముడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరండి? మహావిష్ణువే శ్రవణ నక్షత్రంలో జన్మించినాడు. పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి స్వాతి నక్షత్రంలో జన్మించాడు. కాబట్టి ఈ 4 నక్షత్రాలలో జన్మించినటువంటి వారు సుదర్శన హోమంలో పాల్గొంటే, మీరు చేయించుకుంటే మంచి జరుగుతుందండి. ఈ సుదర్శన హోమం అనేది కూడా డిసెంబర్ 23వ తారీఖున నా సమక్షంలోనే, నా పండితుల ఆధ్వర్యంలోనే సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. దీనికి గాను మీ గోత్రనామాలు, మీ ఇంటి అడ్రస్, మీ టోటల్ డీటెయిల్స్ అన్ని నాకు పంపించినట్టయితే సుదర్శన హోమం పాల్గొన్న తర్వాత మీరు మీ ఇంటికి కుంకుమ ప్రసాదాలు కూడా మేము మీకు పంపించడం జరుగుతుంది. ఈ సుదర్శన హోమము ప్రతి ఒక్కరికి ఎంతో మంచి అభివృద్ధిని కలిగిస్తుందండి. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఉద్యోగ భద్రత కలుగుతుంది వాళ్ళకి. వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు వివాహం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలన్న కల నెరవేరుతుంది. వ్యాపారాలలో చాలా వరకు నష్టాలు కొనసాగిస్తున్నటువంటి వారికి లాభాలల బాటలో పడుతుంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు, సంతాన సమస్య, కోర్టు కేసులు, వీటన్నిటి నుండి మంచి చక్కటి పరిష్కారం లభిస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సుదర్శన హోమంలో పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు అనేది కూడా పొందండి. అదేవిధంగా నేను ఇంతకంటే ముందు నేను ఏం చేసేవాడినంటే, ఒక 10 రోజుల ముందు నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళాను. అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాను. స్వామివారిని దర్శనం చేసుకొని, స్వామివారిని ఆశీస్సులు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెడతాను. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నటువంటి విషయం అండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సుదర్శన హోమంలో పాల్గొని మరి స్వామివారి అనుగ్రహం తప్పకుండా పొందాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.